మరి నేను ఉంటానంటే కృష్ణని మన గెస్ట్ రూమ్ కి తీసుకెళ్ళు అలాగే వదిన రెస్ట్ తీసుకో కృష్ణ కృష్ణ టేక్ కేర్ కృష్ణవేణి నువ్వు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు కృష్ణవేణి ప్లీజ్ దయచేసి రాకు నేను ఎందుకు వచ్చానంటే అమ్మా కృష్ణవేణి కృష్ణవేణి అమ్మా కృష్ణవేణి దయచేసి నేను వచ్చానని చెప్పకు ప్లీజ్ కృష్ణవేణి పిలుస్తున్న పలక్కుండ ఏమిటే బెల్లం కొట్టుడాయలా నిలబడ్డావు అలా ఉన్నావు కాసిన మంచిని తీసురామ్మా పంట నష్టం డబ్బుల కోసం మండలాఫీస్ చుట్టూ తిరగలేక చస్తున్నానమ్మా ఆ డబ్బులు ఇంకా రాలేదా రామయ్య ఎక్కడ ఇచ్చేచ్చారు ఊర్నే తిప్పిచ్చు చంపుతున్నారు ఒరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇవాళ గంగ పెళ్లి రోజురా గంగని కుబేరమూర్తిని ఇంటికి పిలిచి కొత్త బట్టలు పిండి వంటలు ఇస్తే బాగుంటుందిరా కానీ చేతిలో డబ్బులు లేవు కదమ్మా మన దగ్గర డబ్బులు లేవని మర్యాదలు చేయకపోతే కుబేరమూర్తి నోటుకొచ్చిందల్లా కోస్తారా
అప్పో సొప్పో చెయ్యరా. ఇచ్చేవాడు ఉండాలి కదమ్మా. పొన్న కాలం ఎవరి దగ్గర మాత్రం డబ్బులు ఉంటాయి. ఈ ఏడు పది పాస్ అయ్యాక వచ్చే ఏడాది కృష్ణవేణిని కాలేజీకి పంపించాలరా. దానికి డబ్బులు ఖర్చు అవుతాయి. ఎట్టా చేస్తావో ఏంటో. అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు. ముందైతే ఈ రోజు ఎలా గట్టెక్కుతుందో లేదో అలా వెళ్ళి ఎవరినైనా అడిగి చూస్తాను. నానా నేను తీస్తాను. సరే మా నేను వెళ్ళొస్తాను. ఏమైంది ఇవాళ నీకు? ఏం లేదు నాన్నమ్మా. బియ్యం నానేశావా? లేదు. మరి ఏం చేస్తున్నావే? పప్పైన ఉడకబెట్టావా లేదా? ఈశ్వర నీకు చెప్పడం నా కర్మే కర్మ. ఏంటి చికన్ నువ్వు చెప్పేది? నీతో వస్తానని కృష్ణ మనసు మార్చుకుని గౌతమి ఇంటికి వెళ్ళాడా? అదే నాకు అర్థం కావట్లేదు. చివరి క్షణంలో సడన్ గా నిర్ణయం తీసుకున్నాడు. నేను షాక్ అయ్యాను. ఎందుకని నువ్వు అడగలేదా? చెప్పాడు చిన్నపిల్ల కోసం వెళ్తున్నానని. కానీ అది అబద్ధం. మరి నిజమేంటో తెలీదు. ఆ క్షణంలో కృష్ణకి ఏమైందో తెలీదు. ఎందుకు మనసు మార్చుకున్నాడో తెలీదు. కానీ నా ఆశలను తలకిందులు చేశాడు. కృష్ణ నిలదీసి గౌతమికి ఫోన్ చేసిన రోజు తర్వాత మళ్ళీ కృష్ణ నా మొహం చూడ్డనుకున్నాను. నాతో మాట్లాడ్డని నా ఫ్రెండ్షిప్ ని కూడా దూరం చేసుకుంటాడని ఆల్మోస్ట్ నాకు దక్కకుండా పోతాడని చాలా భయపడ్డాను. కాని దేవుడి దయవల్ల కృష్ణలో ఇంకా చేంజ్ రాలేదు. నన్ను చూడగానే తను ఫీల్ అయ్యాడు. నాతో పాటు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాకు సారీ చెప్పాడు. నిన్ను ఓదార్చాడు. దగ్గరికి తీసుకున్నాడు. నాకు చాలా సంతోషం వేసింది. స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. నా కలలు ఆశలు అన్ని తీర్తాయనిపించింది. అంతేకాదు ఈశ్వర్ గారి ఫ్యామిలీ అంతా వచ్చి వాళ్ళింటికి రమ్మని కృష్ణని ఇన్వైట్ చేశారు. కృష్ణ రాను అన్నాడు. నాతో సిటీకి తీసుకెళ్తానన్నాను. కృష్ణ ఒప్పుకున్నాడు. మా ఇంటికి తీసుకువెళ్ళి కృష్ణకు దగ్గరుండి సేవలు చేసి అతను మనసు గెలవచ్చు అనుకున్నాను. దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడని పొంగిపోయాను. ఇక కృష్ణ నావాడే అన్న ధీమాధైర్యం వచ్చాయి. డిశ్చార్జ్ అయ్యాడు. స్ట్రక్చర్ కూడా తెచ్చాను. మూవ్ అయ్యా. స్ట్రక్చర్ ని తోస్తూ నేను వేసే అడుగులు ఏడడుగుల వైపు అని ఎంత సంతోషం వేసిందో. కానీ కృష్ణ బ్రేక్ వేశాడు. నా హార్ట్ ని బ్రేక్ చేశాడు. బాధపడి కిష్క, ప్రేమలో ఇలాంటి దెబ్బలన్నీ మామూలే. కాకపోతే అందరికీ పెద్దల తరపు నుంచి వస్తాయి. నీకు మాత్రం ప్రేమికుడి తరపు నుంచి వస్తుంది. అంతే తేడా. బాధపడకుండా ఎలా ఉంటాను? కృష్ణని మా ఇంటికి తీసుకువెళ్ళి నేనేం చెయ్యాలనుకున్నాను? ఇప్పుడవన్నీ ఆ గౌతమి చేస్తుంది. కృష్ణకి దగ్గర అవుతుంది. నేను దూరం అయిపోతున్నాను. నీకు ఒక విషయం అర్థం కావడం లేదు ఇషిక. నువ్వంటే కృష్ణకు భార్య కావాలనుకుని సేవలు చేయాలనుకున్నావు. కానీ గౌతమ్కి ఉద్దేశం లేదుగా. అంటే? నువ్వే చెప్పావు కదా ఇషిక, కృష్ణకి గౌతమ్ మీద ప్రేమ ఉంది. కానీ గౌతమ్కి కృష్ణ మీద ఎటువంటి ప్రేమ లేదని.
ఇప్పుడు కృష్ణ గౌతముకి సేవలు చేస్తూ గౌతములో ప్రేమ పుట్టించొచ్చు అంతేగాని గౌతమే కృష్ణకి సేవలు చేస్తూ ప్రేమ పుట్టించుకోలేదుగా ఏ ఇవన్నీ జరిగే పనులు కాదు పాయింట్ నంబర్ 2 కృష్ణ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయినప్పుడు కృష్ణతో పాటు నర్సును పంపించారన్నావు అంటే తన సొంత పనులు ఏమైనా ఉంటే నర్సు చూసుకుంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో లేపనే ముట్టుకోరు ఒకవేళ అంత అవసరం వస్తే ఎవరో ఒకరు చేస్తారే తప్ప గౌతమి చేత ఎట్టి పరిస్థితుల్లో చేయించరు ఎందుకంటే గౌతమి యంగ్ విడో మా వసుంధరాత్తయ్య ఓల్డ్ విడో ఒకవేళ గౌతమి అడ్వాన్స్ అయినా ముసలావిడ చాదస్తుందని ఒప్పుకోదు ఆపుతుంది కానీ ఆ పెద్ద ఆవిడకి కృష్ణ అంటే ప్రేమ కన్న కొడుకులా చూసుకుంటుంది కొడుకులా చూసుకోవడం వేరు కొడుకేలా ఫీల్ అవడం వేరు శిక ఈశ్వర్ గారి స్థానాన్ని భర్తీ చేయడానికి వీడు కాదు కదా సాక్షాత్తు ఆ ఈశ్వరుడే దిగి వచ్చిన వసుంధరాదేవి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు కానీ ఆ ఇంట్లో నిజంగా ఏం జరుగుతుందో మనకి తెలియదు ఏదో రకంగా తెలుసుకోవచ్చు నువ్వు అప్పటి వరకు వెయిట్ చేయలేవా ఆ తర్వాత అయినా ఏం చేయాలి వెరీ సింపుల్ అర్థం కాలేదు నీకు ఎప్పుడేం అర్థమై చచ్చిందిలే ఇప్పుడు ప్రేమ అనేది ఒక సముద్రం లాంటిది దాంట్లో ఈదుతున్న చేప మన గౌతమి ఆ చేపని పట్టడానికి కృష్ణ సముద్రంలో దూకాడు నువ్వు ఒడ్డు నుంచి వల విసురు ఒకవేళ వల్లో చేప పడింది అనుకో ఇంటికెళ్లి చేపల పులుసు పెట్టుకో అదే వల్లో నీ లవర్ పడ్డాడు అనుకో ఫంక్షన్ హాల్ తీసుకెళ్లి మ్యారేజ్ చేసుకో అంతే అడ్వాన్స్డ్ గా విషెస్ తీసుకో విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఓకే ఏ సిద్ధు మన తొలి పరిచయం తలుచుకుంటుంటే ఇప్పటికి నాకు సిగ్గేస్తుంది తెలుసా ఆ రోజు నువ్వు నాకు కనిపించకపోయి ఉంటే నా లైఫ్లో నేను చాలా మిస్ అయ్యేదాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ నా కోసం హాస్పిటల్ దాకా వచ్చిందనివి నీ కోసం నేను ఇంటి దాకా వస్తే ఇంకా కనిపించమేంటి గౌతమి నిన్ను చూడాలని నీతో తనే తీరా మాట్లాడాలని నా మనసు ఎంత ఆరాటపడుతోందో తెలుసా నా మొహం నీకు చూపించొద్దన్న నువ్వే నాకు కనిపించి నన్ను కనుమరుగు కాకుండా చేశావు ఇప్పుడేమో ఇంట్లో ఎక్కడో దాక్కుని నాతో దాగుడుమూతలాడుతున్నావు ఎప్పుడొస్తావు గౌతమి నా ముందుకు ఇంకెంతసేపు ఎదురు చూడాలి నేను టానిక్ తాగించండి నేను ఇప్పుడే వస్తాను ఆ సిద్ధు సాయంత్రం కలుద్దాను కదా ఎక్కడా ఓ అక్కడ మంచి కాలక్షేపంలో ఉంది కదా కృష్ణ తన ప్రేమ కబుర్లు వినలేక బోర్ కొట్టిచేస్తున్నాను ఏ నువ్వు కూడా ప్రేమలోనే ఉన్నావుగా నువ్వు ఇక ఇంటికి రావని ఎంత భయపడ్డానో తెలుసా మన ప్లాన్లన్నీ తలకిందులు అవుతున్నాయని చాలా కంగారు పడ్డాను థ్యాంక్స్ కృష్ణ మొత్తానికి నీ మనసు మార్చుకుని నా ఆశల్ని బతికించావు గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకున్నట్టుందనుకో అవును అంతదాకా రానని మొండికేసిన వాడివి చివరి నిమిషంలో నిర్ణయం ఎలా మార్చుకున్నావు
పింకీ కోసమని అబద్ధం చెప్పుకు. ఇంకేదో సీక్రెట్ ఉందని నా మనసు చెప్తోంది. అదేం లేదండి, మిమ్మల్ని బాధ పెట్టలేక. కృష్ణ నిజం చెప్పు, నీకెవరూ లేరా అని పింకీ అడిగింది. బెస్ట్ ఫ్రెండ్ ఉందని నువ్వు చెప్పావు, అది ఇషిక కాదని నాకు తెలుసు. గౌతమ్ అని కూడా తెలుసు. చెప్పు కృష్ణ, నీ బెస్ట్ ఫ్రెండ్ నిన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చింది కదూ. లేదని అబద్ధం చెప్పి బుకాయించాలని చూడుకో, నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నాకు దొరికిపోయావు. మీరు అసాధ్యులండి. అంటే గౌతమి, గౌతమి నిజంగా నీకోసం హాస్పిటల్కి వచ్చిందా? వచ్చింది. తనని చూసిన తర్వాతే నా నిర్ణయం మార్చుకున్నాను. మరి మాకెవరికి కనిపించలేదే. అదే సీక్రెట్. అమ్మ గౌతమి, అసాధ్యురాల్ని నేను కాదు కృష్ణ, గౌతమి. మొత్తానికి తన మనసు కదిలించావన్నమాట. నీ కత్తిపోట్ల సాహసానికి మంచి బహుమతి దొరికింది నీకు. మన ప్లాన్ వర్కౌట్ అయింది కృష్ణ. కానీ ఏం లాభం, ఇంతవరకు ఈ ఇంట్లో తన దర్శనమే కాలేదు. వెయిట్ చెయ్యి, ఇప్పుడిగా మొదలైంది, అప్పుడే తొందరపడతావెందుకు? నా బాధ మీతో ఎలా చెప్పను. సో గౌతమి మనసులో నువ్వున్నావు అని కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇక మన ముందున్న టార్గెట్స్ రెండు. ఇంకా టార్గెట్లున్నాయా? అసలైన టాస్క్ ఇప్పుడే కదా మొదలైంది. మొదటి టార్గెట్ ఏంటంటే గౌతమికి తెలియకుండా తనతో బాండ్ పేపర్స్ మీద సంతకాలు చేయించడం. రెండోది గౌతమి చేత నువ్వు ఐ లవ్ యు అని చెప్పించుకుని తనని ఈ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్టం. చాలా కష్టమైన జాబ్ అండి. ఆల్రెడీ సగం దూరం వచ్చావు కృష్ణ, మిగతా దూరం నల్లేరు మీద నడకే. ఏమో నాకైతే కష్టం అనిపిస్తోంది. ఇష్టమైన దానికోసం ఈమాత్రం కష్టపడలేవా ఏంటి? కానీ గౌతమి మనసులో. అబ్బా ఆ డౌట్ ఏం పెట్టుకోకు, కాన్ఫిడెంట్ గా ఉండు. శివధనస్సు విరిగితేనే సీతరాముడికి దక్కింది, చేపను కొట్టాకే అర్జునుడికి ద్రౌపది దక్కింది. నువ్వేం తక్కువ కాదు కృష్ణ, కత్తితో పుడిపించుకున్నావు కదా, తప్పకుండా గౌతమి దక్కుతుంది. రాముడిలో నిజాయితీ ఉంది, అర్జునుడిలో వీరత్వం ఉంది, కానీ నేను. నీలో త్యాగం ఉంది కృష్ణ, గౌతమి కోసం ప్రాణత్యాగం చేయబోయావు కదా. దాన్ని త్యాగం అనరండి, మోసం అంటారు. ఇక ముందు కూడా తనని నిన్ను మోసమే చేయాలి. అలా ఎందుకనుకుంటున్నావు కృష్ణ? నీ గుండెలపై చెయ్యేసుకుని చెప్పు, గౌతమి నీ మొహం చూడకపోతే నువ్వు బ్రతికేవాడివా? కృష్ణ కత్తిపోట్లు నాటకం కావచ్చు, కానీ వాటిని నువ్వు ఆత్మహత్యలా పొడిపించుకోవటం నిజం కాదా? నాకు తెలుసు కృష్ణ, అయినా మోసం అని నువ్వనుకుంటుంటే ఆ మోసం గౌతమి ఆస్తి కోసం ఏం చేయడం లేదుగా, ఆమె మనసు కోసమే కదా చేస్తున్నావు. మీరు నన్ను కన్విన్స్ చేస్తున్నారు. లేదు, నీ ప్రేమలోని మరో కోణాన్ని చెప్తున్నాను. నువ్వేం తప్పు చేయడం లేదు కృష్ణ, గౌతమి చిన్ననాటి స్నేహితుడిగా ఆమెకి న్యాయం చేస్తున్నావు. లాయర్ని నేనండి. కానీ నీ తరపున నీతోనే నేను వాదించాల్సి వస్తోంది. ఒకవేళ మన ప్లాన్స్ అని గౌతమికి తెలిస్తే? తెలిసే అవకాశమే లేదు కృష్ణ, నీకు అనుమానమే వద్దు. తెలిస్తే తనిక జన్మలో నా మొహం చూడదు. నన్ను నమ్ము కృష్ణ, ప్రామిస్. ఈ రహస్యం మన మధ్య ఉంటుంది, ఇది మనకి మంచి అవకాశం. అనుమానాలతో తెలియని భయాలతో టైం వేస్ట్ చేయకుండా ప్లాన్డ్ గా చూసి గోల్ కొట్టాలి. ఏంటి అర్థమైందా? ఇప్పుడు తనేం చేస్తోంది? రుద్రని ఆడిస్తోంది. రుద్ర మీ దగ్గర కదా ఉండాలి.
గౌతమి ని నువ్వు చూడాలి అంతే కదా సరే వెళ్ళి రుద్రం తీసుకుని గౌతమిని పంపిస్తాను ఏమండి ఏంటి కృష్ణ అర్జెంట్ గా నాకు 100000 రూపాయలు కావాలి ఇప్పుడే కావాలా అవును నిన్న ఎప్పటి నుంచో ఈ విషయం అడగాలనుకుంటున్నాను నా దగ్గర తీసుకుంటున్న డబ్బంతా ఏం చేస్తున్నావ్ ఎవరికి ఇస్తున్నావ్